ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొందరికి కొన్ని ఇష్టాలుగా ఉంటాయి అవి మరికొందరికి అయిష్టాలుగా ఉంటాయి ఈ ఇష్టాలు అష్టాలు అనేది వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటాయి మంచివి ఇష్టమైతే ఆరోగ్యము చెడువి ఇష్టంగా మారితే అనారోగ్యము మరి ఇష్టం అనేది అసలు ఎప్పుడు ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అనేది ఈరోజు ఒక ముఖ్యంగా ఇష్టం గురించి ఆలోచించబోతున్నాం సహజంగానండి మనం ఈ రోజులో చూస్తుంటే చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఆహార పలవాట్లు చూసినప్పుడు నాకు ఆకుకూరలు ఇష్టం ఉండదు నాకు సొరకాయ బీరకాయ పొట్లకాయ అసలు ఇష్టం ఉండదు మొలకలు అస్సలు నాకు నోటికి బాగోవ్వండి పచ్చికూరగాయల రసం కానీ సలాడ్స్ కానీ అస్సలు నాకు బాగోవండి బత్తాయి రసం ఇట్లాంటివి అయితే నాకు నచ్చవండి అని ఇట్లా అలర్జీ వస్తుందండి నాకు ఇష్టం ఉండదండి అని అంటుంటారు బాగా ఆరోగ్యాన్ని ఇచ్చేవి నాకు కొన్ని ఇష్టం లేదని ఇట్లా చెప్తుంటారు కొంతమందికి ఇలాంటివన్నీ బాగా ఇష్టంగా ఉంటాయి వాళ్ళకి నాన్ వెజ్ అంటే నాకు ఇష్టం ఉండదండి నూనెలో దేవిని అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి పచ్చళ్ళు పెద్దగా ఇష్టం ఉండదండి అని ఇట్లాంటివేవో కొన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ మనము మంచి ఆహారాలు ఇష్టంగా అలవాటుపడి మార్చుకుంటే జీవితం చాలా బాగుంటుంది చెడ్డ ఆహారాలు ఇష్టంగా అయిపోయాయి అనుకోండి జీవితం అంతా అనారోగ్యకరంగా భవిష్యత్తు అంతా మారుతుంది మరి ఇష్టం అనేది ఎలా ఏర్పరచుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలని కోరుకుంటుంది మరి ప్రతి ఒక్కరికి మంచి తింటే బాగుండని కోరుకుంటుంది కానీ మనసు అంగీకరించదు మనసులో కోరికలు వేరే వాటి మీద వస్తుంటాయి కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేవి వేరేవై ఉంటాయి మరి దీని మధ్య ఘర్షణ జరుగుతుంటుంది ఆ ఘర్షణ లేకుండా మంచే ఇష్టం అవ్వాలి చెడు ఇష్టం లేకుండా అసలు ఈజీగా దాన్ని వదిలేయటానికి మానసికంగా అట్లా ఉంటే బాగుంటుంది కదా అని చాలామంది అనుకుంటారు ఈ ఇష్టం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది నేను ప్రాక్టికల్గా చాలా వాటిలో ఇటు మనుషుల్లోనూ పిల్లల్లోనూ అటు పశుపక్షాదుల్లోనూ గమనించటం జరిగింది అనమాట పిల్లలు తల్లి పాలు త్రాగటం పూర్తయిన తర్వాత అన్నప్రాసన చేస్తారు అన్నప్రాసన అక్కడి నుంచి రకరకాల ఆహారాలు వాళ్ళకి పెట్టడం అలవాటు చేస్తారు పిల్లలకి మొదట రెండు రెండున్నర సంవత్సరాల వయసులోపు ఏవైతే ఎక్కువగా మనం అలవాటు చేస్తామో మొట్టమొదటిసారిగా అవన్నీ ఇష్టాలుగా మారిపోతాయి అంటే అది టేస్ట్ ఉన్నా టేస్ట్ లేకపోయినా ఇష్టాలుగా మారుతాయి ఉదాహరణకి ఆ ఏజ్లో చిన్నపిల్లలకి ఒట్టిగా ఉడకబెట్టిన మొక్కలే మీరు పెట్టండి మొదటి సంవత్సర రెండేళ్ల పాటు రోజు ఉడకబెట్టిన మొక్కలు అట్లా పెట్టేయండి అవి ఇష్టాలుగా మారుతాయి ఆకుకూర ఉడకబెట్టి పెట్టేయండి అది పచ్చివాసన పసర వాసన ఉంటుంది ఉడకబెట్టి అట్లా పెట్టేస్తే కానీ వాళ్ళకి అది పసర కంపు నాకు బాగోలేదనే ఫీలింగ్ పోతుంది వాళ్ళ మైండ్లో ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి అన్నమాట అట్లాగే సొరకాయ బీరకాయ క్యారెట్ ఇట్లాంటివి పెట్టడం ఒక సంవత్సరం సంవత్సర వయసు వచ్చిన దగ్గర నుంచి కాస్త మొలకలు కొద్దిగా అలవాటు చేయటము బాదం పప్పులు పిస్తాలు నానపెట్టినట్లా పెట్టటము తేనె పెట్టడము పళ్ళ రసాలు పెట్టడము పండ్లు పెట్టటము ఈ ఏజ్లు ఎట్లా చేశారనుకోండి వీటికే వాళ్ళ మానసిక స్థితి కాస్త రికార్డే అలవాటు పడిపోతుంది పదే పదే నెలల తరబడి ఏదైతే తింటారో అది ఒక అలవాటుగా ఇష్టంగా మారుతుంది ఈ మంచి ఆహారాలని చిన్నప్పుడే ఇట్లా అలవాటు చేసేస్తే ఆ పిల్లలకి మంచి ఆహారాలన్నీ జీవితకాలం ఇష్టము అనే పదం వాళ్ళు ఎప్పుడు వాడుతూ ఉంటారు నాకు అన్ని పళ్ళు ఇష్టం నాకు అన్ని కూరలు ఇష్టం నాకు టేస్ట్ బాగున్నా బాగోపోయినా చప్పగా ఉన్నా నాకు ఇష్టము అని ఇట్లాంటివి అన్నమాట అదే చెడు ఇష్టమైపోతే జీవితం చాలా ఇబ్బందికరంగా ఉండదు ఇప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ డీప్ ఫ్రైలు స్వీట్లు హాట్లు కాస్త పూరి దోశలు ఇట్లా బజ్జీలు ఇవి లేకపోతే అసలు ఉండలేరు మంచి ఆహారాలు తినమంటే నాకు ఇవి బాగోవండి రెండు రోజులు తినేసరికి బోరు కొట్టేస్తుండీ ఎప్పుడేళ్ళు అన్నీ తినేద్దామా అనిపిస్తుంది అంటారు మరి వాళ్ళు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకి చిన్నప్పుడే ఒక అన్నప్రాసం చేసిన తర్వాత నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళ టేస్ట్గా ఉండే అలవాటు చేసేసారు అంటే ఇంకొస్త బాగా టేస్ట్గా ఉండే పదార్థాలు బాగా వెన్నపూస నేతులు మేఘళ్ళు వేసేసి ఇడ్లీల మీద కారపొళ్ళు పెట్టేసేసి అట్లా టేస్ట్గా అట్లాగే దాంతోపాటు చాక్లెట్సు చిన్నపిల్లలకి బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఇక కొన్ని రకాల సాఫ్ట్గా ఉండే టేస్టీ ఫుడ్స్ జామ్స్ బ్రెడ్స్ బేకరీ ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ చిన్నప్పుడు మీరు అలవాటు చేశారు అవి పెడితే వాడు ఏడవకుండా ఉంటున్నాడు బంగాళదుంప ఫ్రై పెడితే బాగా తింటున్నాడు బెండకాయ ఫ్రై వంకాయ ఫ్రై పెడితే బాగా తింటున్నాడు ఆకుకూర పెడితే తింటలేదని మీరు అవే పెట్టారనుకోండి ఇవన్నీ అలవాటైపోతాయి వాడికి అంటే వాడి మనసులో ఇవి ఇష్టాలుగా మారిపోతాయి ఇక సాఫ్ట్వేర్లో ఇవి రికార్డ్ అయినాయి అనుకోండి లైఫ్ టైం వాటిని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ మానసిక స్థితి అందుకని మంచి ఆహారాలు ఈ ఏజ్లో పెట్టకపోతే పిల్లలకి అది చాలా కష్టం అవుతుంది కేకులు ఇట్లాంటివన్నీ బాగా పెట్టేసారు ఈ ఏజ్లో బాగా ఇష్టాలు డెవలప్ అయిపోతాయి వాళ్ళ మనసుల్లో తర్వాత ఇట్లాంటి పళ్ళు మొలకలు జూసులు సలాడ్స్ కాస్త విత్తనాలు చప్పగా ఉన్న కూరలు తినమంట ఇట్లాంటివన్నీ వాళ్ళకి నేర్పించాలంటే చాలా కష్టపడాలి తర్వాత కష్టపడినప్పటికీ వీళ్ళు తిన్నప్పటికీ కానీ ఇవెప్పుడు ఇష్టాలుగా ఉండవు ఏదో కొంతకాలం తప్పదు కాబట్టి ఆరోగ్యం కోసం ఏదో తిన్నామని ఉంటుంది కానీ మనసులో ఇంతకుముందు చిన్నప్పుడు ఏదో అలవాటు చేశారో అవే ఇష్టాలుగా ఉండిపోతాయి నేను ఇదే విషయాన్ని ఒక రెండు రకాలుగా జంతువుల మీద గమనించడం కూడా జరిగింది మనుషుల మీద గమనించాను ఇట్లా మన ఫాలోవర్స్ పిల్లలు చాలామంది చూస్తేనండి చిన్నప్పటి నుంచి అసలు మూడు నాలుగేళ్ళు ఉప్పు నూనె పెట్టిన వాళ్ళు ఉన్నారండి అసలు చాక్లెట్ బిస్కెట్ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ టేస్ట్ చూపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడన్నా పెడితే ఇది నాకు బాగోలేదు ఆ కూల్ డ్రింక్ ఘాటను వాళ్ళు ఊసేస్తున్నారు తాగట్లా చాక్లెట్ పెట్టినా అదో రకంగా ఉంది నాకు వద్దుది అవి తింటే బాగుంది తింటే తేడాగా ఉంది అని రెండో రోజు నుంచి ట్రచ్ చేయట్లేదు ఇట్లా నేను ఎంతమందిని గమనించాను అలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను ఇక్కడ మా ఇంట్లో ఒక్కొక్కొక్కకి పిల్లప్పుడు తీసుకొచ్చి దానికి ఖర్జూరము ముడి బియ్యం అన్నం పాలు పోసి అన్నం ఉదయం పదకొండింటికి సాయంకాలం ఐదింటికి మళ్ళీ సేమ్ అన్నం పెట్టడం అలవాటు చేసాం నెలలో రెండు నెలల్లో ఒకసారి ఎప్పుడన్నా జున్ను పెడతాం అలవాటు చేసాం ఈ రెండు ఆహారాలే అలవాటు చేసాం ఒక సంవత్సరం పాటు ఇవే పెట్టి ఆ పిల్లకి అలవాటు అయిన తర్వాత అక్కడి నుంచి గారె బూరె స్వీటు హాటు కాస్త కూరలు అన్నం బిర్యానీ పలావులు ఇట్లాంటివన్నీ ఏది పెట్టినా జీవితకాలంలో ఒక్కసారి కూడా ఆ కుక్క తినలేదు నేను స్టడీ కోసం ఇలా చేశాను కానీ లైఫ్ టైం ఇంకో ఆహారం ముట్టుకోవాలి ఆ రెండుతోనే జీవితం పదకొండేళ్ళు బ్రతికింది చనిపోయింది ఒక ఆవు దూడకి ఒంగోల్లో ఒక అతను మాంసం కొట్టి అతను ఉదయం పూట రోజు మాంసం పెట్టేవాడు చిన్న దూడ పిల్లకి సాయంకాలం మాంసం పెట్టేవాడు ఆ దోడ అలవాటై పాపం రోజు మాంసం తినటం అలవాటై రోజు కొట్టు దగ్గరికి రెండు పూటలు వెళ్ళేది ఇక మాంసం తినే ఆవు అని పేపర్లో వేశారు ఇలా చిన్నప్పుడు అలవాటైతే ఆవు మాంసాహారి కాదు చిన్నప్పుడు అలవాటు చేస్తే అది అలవాటుగా మారిపోతుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇంకొక కుక్క పిల్లకి చిన్నప్పటి నుంచి మొలకలు సలాడ్సు జ్యూసులు ఫ్రూట్సు డ్రై ఫ్రూట్సు నట్స్ మరి ఇట్లాంటివన్నీ పెట్టడం అలవాటు చేసాం ఇప్పుడు ఆ కుక్క చిన్నప్పటి నుంచి ఇవన్నీ తింటుంది అంటే ఎక్కడన్నా కుక్కలు మొలకలు సలాడ్స్ మామిడి పళ్ళు బప్పయ మొక్కలు తింటాయండి అసలు తినవు కానీ ఈ కుక్క పిల్ల ఎందుకు తింటుందంటే చిన్నప్పుడు ఇది అలవాటు చేశారు కాబట్టి ఇది హ్యాబిట్ అయిపోయింది ఇది ఇష్టం అయిపోయింది ఇది వ్యసనంగా మారిపోతాయి అందుకని అన్నాను కదా మంచి ఆహారాలు ఇష్టమైతే ఆరోగ్యము చెడ్డ ఆహారాలు ఇష్టమైతే అనారోగ్యం అంచేత్త మనం మంచి ఆహారాలన్నిటికీ ఇష్టం కలిగించుకు తినాలి కొన్ని రోజులు తినేసరికి ఇష్టంగా అది వ్యసనంగా మారుతుంది మంచి ఆహారాలు వ్యసనం అయితే జీవితం బాగుంటుంది చెడ్డాహారాలకి వ్యసనపరులమైతే జీవితం అనారోగ్యకరంగా మారుతుంది కాబట్టి తెలుసో తెలియకో పేరెంట్స్ ఏది పడితే అది అలవాటు చేసినా మనం ఈ వయసు నుంచి అయినా సరే కొంచెం కొన్ని సంవత్సరాల పాటు మంచి ఆహారాలను మీరు కంటిన్యూస్గా తినే ప్రయత్నం చేయండి అవి ఇష్టమైపోతాయి ఇప్పుడు మాకు కూడా అంతే ఇప్పుడు మేము ముప్పై ఏళ్ల పైనుంచి మంచి ఆహారాలు తింటూ ఉంటే ఐదు పదేళ్ళు తినేసరికి వ్యసనమైపోయి ఇక చెడు ఆహారం ఒక్క రోజుకు తింటే రెండు రోజులు తింటే కూడా అసలు భయం వేస్తున్నామ్మో అలాంటివి ఎందుకు తింటున్నాం మానేద్దామని చెడు వైపు అసలు వెళ్ళనివ్వకుండా మంచి ఇష్టం అయిపోయింది అందుకని హాయిగా ఆరోగ్యంగా బ్రతకటానికి అవకాశం కలుగుతుంది అంచేత్త ఆరోగ్యంగా ఉండాలి అని అందరి కోరుకుంది ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాలు ఇష్టంగా మంచి అలవాట్లు ఇష్టంగా మార్చుకునే ప్రయత్నం మనం చేస్తే దాన్ని సాధించవచ్చు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం